హాయ్ అండి, వెల్కమ్ టు అనకాస్ గార్డెన్. ఇవాళ నేను నా వరండాలో అంటే కొలిడోర్లో ఉన్న ప్లాంట్స్ని చూపించబోతున్నా. ఎక్కువగా పెట్టలేదు కానీ పెడదాం అనుకుంటున్నా. సో ఇది నేను మీకు నిన్న నైట్ వాండరింగ్ డ్యూ వీడియో పంపించా కదా, ఆ వాండరింగ్ డ్యూవే చూడండి. నేను 4 స్టెమ్స్ పెట్టాయి కదా, ఫ్రెష్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు ఆకులు. అది నేను ఇక్కడ బయట షూరాక్ మీద పెట్టాను. షూరాక్ అది షూస్, ఇది నేను బయట షూరాక్ పెట్టాను. ఇంకా నిన్న చూపించాను కదా మీకు మనీ ప్లాంట్. సో నేను స్టెమ్ పెట్టాను, ఇంకా ఇంకొక స్టెమ్ కూడా పెట్టా. ఆ స్టెమ్ ఇంకొక స్టెమ్ ఇంకా వాండరింగ్ ఉంది. ఇది నా స్నేక్ ప్లాంట్ అండి. నేను ఒక ఈ వీక్ లాస్ట్ వీక్ తెచ్చాను పెట్టాను. ఇంకా ఇది నేను మీకు ఇవాళ యూట్యూబ్ షార్ట్లో పెట్టాను కదా, ఒక పల్పీ ఆరెంజ్ని. ఇప్పుడు నేను దీని గురించి డీటెయిల్గా ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఓకేనా, ఇది పల్పీ ఆరెంజ్ జ్యూస్ బాటిల్. సో నేను దీన్ని కట్ చేశానన్నమాట. సో ఇది ఓపెన్ క్లోజ్ లాగా, ఇక్కడ కొంచెం ఇక్కడ కట్ చేయలేదు నేను, ఇక్కడ అటాచ్డ్గా. సో ఈ రెండింటిని పక్క పక్కన పెట్టి తాడేసి గట్టిగా కట్టాలి, లేదంటే అలా పైకి వచ్చేస్తుంది, క్లోజ్ అయిపోతుంది. సో ఇందులో నేను వాటర్ వేసి జేడు ప్లాంట్ పెట్టాను. రూట్స్ వస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఏ వా, ఇవాళ పెట్టాను. ఆగండి, నేను మీకు రూట్స్ చూపిస్తాను. బ్లర్ వస్తుంది, ఇప్పుడు కనబడుతుందా? ఇందులో పెట్టు, చాలా మటుకు వాటర్ తీసేసుకుంది. అండ్ ఇందులో నేను మట్టి వేసి మనీ ప్లాంట్ని నాటాను. యాక్చువల్గా నేను వీడియో తీద్దాం అనుకున్నాను కానీ నేను అప్పుడు చేయలేకపోయాను, ఎందుకంటే ఒక చేత్తో బాటిల్ కట్ చేయాలంతా చేయాలి కదా, హెల్ప్ చేయడానికి ఎవరు లేరు. అందుకనేసి నేను తిద్దాం అనుకున్నా కానీ సరిగ్గా రాలే, అందుకనేసి షార్ట్ కింద పెట్టేసి వచ్చేసేసి. సో ఇందులో నేను మట్టి వేసి మనీ ప్లాంట్ని నాటాను. ఇందులో జేడు ఇక్కడ నేను మీకు ఒకటి చెప్పాను, ఇక్కడ మూత ఉంది కదా. సో ఒకవేళ వాటర్ బాగలేకపోయినా, ఒకవేళ వాటర్ బాగలేకపోతే మడ్డిగా ఉందనుకో, మనము ఈ మొక్కని తీసేసి కిందన సింక్ దగ్గర పెట్టి కింద క్యాప్ ఉపయోగించేసినప్పుడు వాటర్ కారిపోతే మరి క్యాప్ పెట్టేసి వాటర్ వేసుకుంటే ఇది చాలా ఈజీ థింగ్ కదా. సో మన నా నెక్స్ట్ ప్లాంట్స్ ఏంటో నేను మీకు చూపించుతా. ఇంకా చాలా పెట్టాలనుకుంటున్నా కానీ ఎక్కువగా పెట్టేది ఏంటంటే సన్లైట్ లేని ప్లాంట్స్, ఎక్కువగా ఇండోర్ ప్లాంట్స్ చాలా మనకు కావాలి. మనీ ప్లాంట్స్, సక్యులెంట్స్, యాక్చువల్గా ఇక్కడ ఒక సక్యులెంట్ పెట్టాను, అది తీసేసాను మళ్ళా లోపల పెడుతున్నాను, ఎందుకంటే వాడిపోతున్నాయి ఆకులన్నీ. లోపల పెట్టేస్తే సన్లైట్ వస్తుందని పెట్టేసాను. సో ఇది నా కారిడోర్ ప్లాంట్స్ రౌండ్. ఇది షివరక్ మీదల ప్లాంట్స్, కింద ఒక 2 ప్లాంట్స్ ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను. సో ఇది మనీ ప్లాంట్. ఇది నేను ఏం చేశానంటే ఇక్కడ చుట్టూ ఇలాగా ఇలా చేసి సబ్బుషిగా పైకి వస్తుందని. ఇది తులసి లే, ఇది మామూలుగా తెలిసి పెట్టాను ఎందుకోసం, తులసి మొక్కని పెట్టాను. సో నేను మీకు నా నెక్స్ట్ రౌండ్లో నా బెడ్రూమ్ బాల్కనీ, ఇది నెక్స్ట్ వచ్చే వీడియోస్ నేను బెడ్రూమ్ బాల్కనీ రౌండ్ చూపిస్తాను. ఇంకా టెర్రస్ రౌండ్ చూపిస్తాను. తులసి అంతే, ఈ రెండు కామన్ అయ్యి కదా. అది ఏంటంటే నేను మీకు వీడియోస్ తీసుకుంటాను, సో ప్లాంట్ ఒక్కటే తీయలేదు అండ్ అది షార్ట్లో తీసి పెట్టాను కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడుతుంది. దీనికి ఏం లేదు, సింపుల్ డింపుల్ మనీ ప్లాంట్స్ అంతే. సో మీరు ఈ వీడియోని సో అందరూ చూసే వాళ్ళందరూ, నా ఛానల్ వచ్చే వాళ్ళందరూ, లైక్ చేసేవాళ్ళు, షేర్ చేసేవాళ్ళందరూ ఈ వీడియోని లైక్ చేయండి.
షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సబ్స్క్రైబర్ బటన్ పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.